డిజిటలైజేషన్ చేస్తా ఉంటే ఒక వైఎస్ జగన్ ఇక్కడ కూర్చొని మొత్తం క్యాష్ ఎకానమీ అన్ని డబ్బులు ఇస్తే తప్ప మందు అమ్మరు. ఆ మందు కూడా 200 రూపాయలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆ డబ్బు ఎటు వెళ్తుంది? మిథున్ రెడ్డి కంపెనీలకు వెళ్తుంది, పెద్దిరెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది, వైఎస్ జగన్ కంపెనీలకు వెళ్తుంది, వైవి సుబ్బారెడ్డి గారి కంపెనీలకు వెళ్తుంది. మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. డబ్బు 41,000 కోట్ల రూపాయలు మీ రక్తాన్ని జలగల్లా పీల్చి 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 41,000 కోట్ల రూపాయలు దోచేశారు. ఇసుక మన పంచగ్రామాలు కానీ ఏదైనా సరే, ఈ నేల, ఈ నీరు, ఈ పంచభూతాలు ఎవరి సొంతం? జగన్ సొంతమా? పెద్దిరెడ్డి గారి సొంతమా? అదీప్ రాజ్ సొంతమా? ఎమ్మెల్యే అదీప్ రాజ్ సొంతమా? రాజ్యాంగం లేదా ఇక్కడ మనకి? చట్టాలు లేవా? నువ్వు ఎమ్మెల్యేవి అదీప్ రాజ్ గుర్తుపెట్టుకో. యూఆర్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే, జస్ట్ ఎమ్మెల్యే నువ్వు గుర్తుపెట్టుకో. ఒకసారి చూడు, ఇంతమంది యువత రోడ్ల మీదకి వచ్చి తిరగబడ్డారంటే ఒక్కొక్క వైసీపీ గుండాలకి గుండెల్లోంచి వెన్నుల్లోంచి చలి రావాలి. పోరాడితే పోయేదేముంది? యదవ బానిస సంకల్లి తప్ప పోరాడకుండా ఏమీ రాదు. ప్రాథమిక హక్కులు రావు. అంబేద్కర్ గారికి దండలేయొచ్చు, విగ్రహాలు పెట్టొచ్చు, కానీ ప్రాథమిక హక్కుల కోసం, ప్రాథమిక హక్కులు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, ఇవన్నీ మన హక్కు. హక్కుని ఎవడు ఇవ్వడు, కొట్లాడి తీసుకోవాలి, పోరాటం చేసి తీసుకోవాలి. ఎవరు ఇవ్వరు. తాడి గ్రామం అయ్యా బాబు అంటే ఒక్కడేం లేదు మాట, పోరాడి తీసుకోవాలి. అదీప్ రాజ్ని తొంగలో తొక్కి మనం అధికారం సంపాదించాలి, హక్కులు సంపాదించాలి. ప్రధానమంత్రి గారు కీలకమైంది, ప్రతి ఇంటికి రక్షిత నీరు, దానిని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులు యువత ఇక్కడంతా ఉన్నారు, మీరు ఎప్పుడన్నా కుల గణాంకాలు మీరు అనుభవించారా? అధికారులు వచ్చి మీరు ఏ కులమని అడిగారా? మిమ్మల్ని అడుగుతారు కదా ఏ కులమని? మీరు ఏ కాస్ట్ని అడుగుతారు కదా? స్కూల్ సర్టిఫికేట్లో, కాలేజ్ సర్టిఫికేట్లో అడుగుతారు కదా? ఎవరన్నా వచ్చి నువ్వున్నావు, నీ పేరేంటి? ఓకే, నీ పేరు అశోక్ అనుకుంటా. అశోక్ అని చెప్తాను. అశోక్, నువ్వు చెప్పు, నీ దగ్గరకు వచ్చి ఎవరన్నా నీ కులం అడిగారు, గోత్రం అడిగారు, నీ ఉపకులం ఏంటని అడిగారు? ఎవరన్నా వచ్చి అధికారులు నీకు ఏమిష్టం, ఏమి చదవాలని ఉంది, ఏమి నేర్చుకోవాలని ఉంది, ఎవరన్నా అడిగారా? ఎవరన్నా అడిగారా? ప్రతిభా గణాంకాలు తీశారా? సమర్థత గణాంకాలు తీశారా? నీకు అభిరుచి గణాంకాలు తీశారా? నేనే ఉన్నా, నేనే. నాకేమవ్వాలో తెలియదు, చిన్నప్పుడు నాకేం జరగాలో తెలియదు. మా నాన్న ఒక చిన్నపాటి సబ్ మనకి పోలీస్ కానిస్టేబుల్గా స్టార్ట్ అయిన వ్యక్తి మా నాన్న. అబ్కారీ శాఖలో ఏఎస్గా రిటైర్ అయ్యాడు. ఆయన కోరిక నన్ను ఎస్ఐగా చూసుకోవడం, నేను డిగ్రీ అయిపోతే. నాకు తెలియదు ఏమవ్వాలో, నాకెవరు చెప్పలా. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, వాళ్ళిద్దరూ ఈయన బంధువులు, ఆత్మ బంధువులు ఆయన. ఈయనకి పంచగల్ రమేష్ గారు సీఎం, ఇద్దరు రమేష్లు. ఆయన నాకు, నేను అడిగాను నాకు నీకేం అంటే, నేను అడిగాను ఏం చేస్తావురా నువ్వు అంటే, నాకు తెలియదు అనేవాడిని, పుస్తకాలు చదివేవాడిని, నేర్చుకునేవాడిని, కానీ నాకు ఏమవ్వాలో తెలియదు. ఆయన ఒక స్కిల్ నేర్పించాడు నాకు, యాక్టింగ్ స్కిల్. ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర, ఏం పిల్లడో ఎల్దో వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, ఏం పిల్లడో ఎల్దాం వస్తావా, బై బయ్యే బంగారు రమణమ్మ,
జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళా జరి, జమ్ జమ్మల్ మరి అయ్య కళ్ళా జరి. పాట ఆట పాట నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే ఏంటి చెప్తున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రతిభ పాట వాళ్ళని చెప్పడానికి చెప్పట్లా. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి అరే నువ్వు ఈ పని చేయరా అంటే, అతను తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కవులు రైతులకి డబ్బులు సంపాదిస్తా, ఒక్కొక్క కవులు రైతుకి 100,000 రూపాయలు ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ స్కిల్. మరి మీకోసం అడిగేవాడు ఎవడు? మీకోసం అడిగేవాడు ఎవడు? ప్రభుత్వం పెద్దన్నవ్వాలి, ప్రభుత్వం పెద్దన్నవ్వాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్నవద్ది. చంద్రబాబు గారికి చెప్పా, మీ అందరికీ నా హృదయ పిందకు చూడలేదు, క్షమించాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్నవ్వాలి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పా, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభ గణాంకాలు, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు. ఏ ఎక్కడ ఏ చోట ఏం ఆడిముచ్చు దాగుంది ఎవరికి తెలుసు? ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా? ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా? ఒక సరోజినీ నాయుడు ఉందా? ఎంతమందిని ఒక కవి ఉన్నాడా? కళాకారుడు ఉన్నాడా? ఎవరికి తెలుసు? అది ప్రతిభని చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలికి తీస్తామో, అలా యువ ప్రతిభను మనకి ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం. ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం. 2047 ఇండియా షుడ్ బికమ్ ఎ సూపర్ పవర్. ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 అని ఎరిగెత్తాలి. ఎరిగెత్తాలంటే ఏం చేయాలి? వైఎస్ జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతా? వైవీ సుబ్బారెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? మిలిరెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులుంటే సరిపోతా? అజీ ప్రాజెక్ట్ దగ్గర డబ్బులుంటే సరిపోతా? కాదు. మీ దగ్గర ప్రతి డబ్బులు ఉండాలి, మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళల ఖనిజాలతో చేసిన యువత. మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిస్తే అసెంబ్లీ మనకి పార్లమెంట్లో గొంతెత్తుతారు. అసెంబ్లీలో మేమిద్దరం భుజం భుజం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం. ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని ఇంకో కీలకమైన డిక్లరేషన్, కమిట్మెంట్. దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నారు, జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు, తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు, భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు. అందుకనే ప్రతి నెలకి మీకు 6,000 రూపాయలు పెన్షన్ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి 15,000 రూపాయల పెన్షన్ని, కిడ్నీ తలసిమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు. ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది, కానీ నాకు బాధ దివ్యాంగుల్ని పట్టించుకో. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను, మీకోసం ప్రాణం పెట్టేస్తా జనసేన, మీకోసం నిలబడతారు తెలుగుదేశం, మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ, సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే, మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా
మీకు గౌరవించేలా మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ముఖ్యంగా రవాణా రంగం కార్మికులు కూడా నేను ఈ రోజున అనౌన్స్ చేస్తా ఉన్నాను. రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం. డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకి 4 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే 5% పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. GO 21 రద్దు చేసి ఏ మూలకెళ్ళినా ఫైన్ లేస్తున్నారని చెప్పి దారి పొడుగుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపి మరీ ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు. అది నేను దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం. చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం, GO 21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం. ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరణిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం. చెత్త పనులను రద్దు చేస్తాం. చెత్త పనులని చెత్తలు దొక్కుతాం. ఈ చెత్త ప్రభుత్వాన్ని, చెత్త పనులు వేసిన ఈ ప్రభుత్వాన్ని, చెత్త పనులు తీసేసి చెత్తలో పడేద్దాం. ఆర్థిక సంఘం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని జగన్ 8,000 కోట్లు పంచాయతీ నిధులను దోచేశాడు, దారి మళ్లించాడు. పంచాయతీ నిధుల్ని కేంద్ర ప్రణాళిక సంఘం ఇచ్చిన ప్రణాళిక నిధుల్ని పంచాయతీలకు డైరెక్ట్ గా వచ్చేలా బాధ్యత తీసుకుంటాం. జగన్ వల్ల మీకు చాలా ఉద్యోగాలు ఇచ్చాడు జగన్. మీకు 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 ఉమెన్ హవ్ డిసపియర్. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే, ఇంకా చెప్పాలంటే 31,000 మంది పైబడి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం అదీప్రాజ్తో సహా ఒక్కరు మాట్లాడాల. నా జనవాణి కార్యక్రమానికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి అన్న మా బిడ్డ మా కనిపించట్లేదన్న, ఎవరు పట్టించుకోవట్లేదని జనవాణిలో కంప్లైంట్ ఇస్తే వారం రోజులకి బిడ్డ దొరికేసింది. అంటే ఎవరైనా సరే బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఉంటే దొంగతనం చేసేవాడు భయపడతాడు, దోపిడీ చేసేవాడు భయపడతాడు. మీరు ఇదే మాట రేపొద్దున అదీప్రాజ్ వైసీపీ కోసం ఓట్లకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి. గెట్ లాస్ట్ అదీప్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ జగన్, గెట్ లాస్ట్. వీళ్ళు మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురాలా, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని నమ్ముతా ఉన్నాడు, ఇసుకని దోచేశాడు, 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచేశాడు, ఉద్యోగుల తాలూకు గ్రాట్యుటీ ఫండ్ని దోచేశాడు, ఇన్ని దోచేసి ఇక్కడితో ఆపల రక్తంలో ఉండిపోయింది వైఎస్ జగన్కి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు,
వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇది మీరు ఆ బ్లూ టీషర్ట్ వేసుకున్న నువ్వే, మీకు సొంత ఇల్లుందా మీకు లేదా, ఓకే అద్దిల్లుందా పోనీ, అద్దింట్లో ఉంటున్నారు కదా, ప్రతి ఒక్కరికి కింద పడో మీద పడో ఒక అద్దింట్లో ఉంటాం, ఎవరిల్లో అది మనం అద్దెకుంటాం, లేదంటే ఒక 40-50 గజాల స్థలం ఉంటుంది, అరెకరం భూమి ఉంటుంది, పావెకరం భూమి ఉంటుంది, అందరికీ ఉండకపోవచ్చు ఉన్నోళ్ళకి. జగన్ ఏం చేస్తున్నాడంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఒకటి పట్టుకొస్తా ఉన్నాడు. అంటే మన ఇల్లు అక్కడ, ఉదాహరణకి ఇక్కడ ఈ షాప్ ఉంది, ఇక్కడ ఈ కిరాణా షాప్ ఉంది, అక్కడ మెడికల్ స్టోర్ ఉంది, ఆ మెడికల్ స్టోర్ మీద వాళ్ళకి అడగండి, వాళ్ళకి పత్రం ఉంటుంది స్టాంప్ పేపర్ మీద, ఫలానా తిరుమల రావు గారు దీనికి ఓనరు, ఈ మెడికల్ షాప్కి ఫలానా అశోక్ వర్ధన్ గారు ఓనర్ దీనికి అని స్టాంప్ పేపర్ ఉండి ఉంటుంది. ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ఏముండవంట, వచ్చి మన మొక్కాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తాడు, ఒక జెరాక్స్ పేపర్ అది అంటే మన మన సొంత ఇల్లు కానీ చిన్నపాటి షాప్ ఉన్నా కానీ మన ముఖాన్ని ఒక జెరాక్స్ పేపర్ పడేస్తారు. మీరు చెప్పండి, మీ ఇంట్లో చాలామంది తల్లిదండ్రులు ఏదైనా పెట్టాలంటే వాళ్ళ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ తెచ్చి పెడతారు, చిన్నపాటి ఇల్లుంటే తాకట్టు పెట్టి పెడతారు, బిడ్డలను చదివించుకోవాలంటే ఇంజనీరింగ్ పంపించాలంటే ఇల్లు తాకట్టు పెడతారు. రేపు పొద్దున ఇల్లు తాకట్టు పెట్టడానికి మీ దగ్గర మీకు పేపర్స్ ఉండవు, మీ దగ్గర డిజిటల్గా ఉంటుందంట, అన్ని వైఎస్ జగన్ ఇంట్లో ఉంటాయంట, అన్ని నాన క్రమ గూడాలని హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ నాన క్రమ గూడాలలో అక్కడ ఉంటాయంట, కంపెనీలో ఉంటాయంట జెరాక్స్ కాపీ మనకి ఒరిజినల్స్ అన్ని. అరే అదీప్ రాజ్ లాంటి వాడు ఏ ఇన్ని హక్కులుండి మనకే మన ఆస్తులను దోచేసుకుంటా ఉంటే, రేపు పొద్దున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తే మనకి తనఖా పెట్టుకోవడానికి ఒరిజినల్స్ కూడా ఉండవు మన దగ్గర. మన ఆస్తి పాస్తులన్నీ మీరు కనుక వైసీపీకి ఓటేస్తే ఉపాధి అవకాశాలు ఎలాగా పోయినాయి, ఉద్యోగులు నష్టపోయారు, మద్యపానం వచ్చింది, గంజాయి సాగు పోయింది, వరి రైతు నష్టపడ్డాడు కానీ గంజాయి సాగు చేసే గొప్పోడు మటుకు డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. వాళ్ళకి వాళ్ళొక్కళ్ళ దగ్గర డబ్బులుంటాయి, మీరు కూర్చోబెట్టి మీరు ఆలోచించండి, ఈ మీ ఆస్తి పాస్తులన్నీ వైసీపీకి ఓటేసిన అదీప్ రాజ్కి ఓటేసిన గాల్లో పెట్టిన దీపమే. ఆస్తులు పోతాయి, అందుకని మేము తీసుకున్న నిర్ణయం, నేను చంద్రబాబు గారు కమిటీతో మాట్లాడి ఒకటే నిర్ణయం తీసుకున్నాం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దీన్ని రద్దు చేస్తాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మీరు యువత, కొదమ సింగాల లాంటి యువత, మీరు వీర ఝాన్సీ లక్ష్మీలు, మీరందరూ మీరు మార్పు కోరుకుంటే తప్ప జరగదు. ఈ వాక్యాలు చెప్పి నేను సభ నన్ను ముగిస్తున్నాను. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, యువత కూడా ఎవరికి వంగి సలాం చేయకూడదు, యువత ఎవరికి వంగి సలాం చేయకూడదు, ఆడపడుచులు ఎవరికి వంగి సలాం చేయకూడదు. మీరు నిండు నవజీవంతో ఉన్న మిలమిలమిలలాడే ఖనిజాలు మీరు, మీరెందుకు భయపడతారు, మేము ఉన్నాం కదా మీకు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, మేమున్నాం మీకోసం. మార్చండి ప్రభుత్వాన్ని, మార్చండి, తీసుకెళ్లి తొంగలో తొక్కండి, తొక్కుతారా లేదా, తొక్కుతారా లేదా, తొక్కుతారా లేదా, మారుతాం, సంకల్పిద్దాం, బలమైన భవిష్యత్తు నిర్మించుకుందాం. భారత్ హ్యాస్ టు బికమ్ ఏ సూపర్ సూపర్ పవర్. ఆంధ్రప్రదేశ్కి బంగారు బాట వేసుకుందాం,
మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన పెందుర్తి నియోజకవర్గ అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ